ఏంటలుడు ఇది నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావు నీ గురించి ఆలోచిస్తూ పద్మ బాధపడుతుంది అయినా నువ్వు ఇప్పుడు మోటల్ మోస్తూ కష్టపడాల్సిన అవసరం ఏముంది మాకు ఏం తక్కువ ఇల్లు లేవా ఆస్తులు లేవా నా మాట విని మాతో రాలుడు నిన్ను మహారాజులా చూసుకుంటాం అన్నయ్యా ఆకలి అవుతుంది అన్నయ్యా త్వరగా రా భోజనం చేద్దాం ఏంటి బావా ఇంకా ఆలోచిస్తున్నావ్ మీ తమ్ముళ్ళ గురించేగా వాళ్ళని అలాగే ఎందుకు వదిలేస్తావ్ ఏదో ఒక షాప్ లో పనికి పెట్టేద్దాం నువ్వు మాతో వచ్చే బావా నేను నిన్ను ఇష్టపడతాను కాబట్టి నిన్ను ఏమనలేకపోతున్నాను జీవితంలో మళ్ళీ మీ మొహాలు నాకు చూపించకండి వెళ్ళండి అలా ఏన సంబంధం కాకుండా పోయింది వాడు కష్టపడి మమ్మల్ని స్థితిలో ఉంచాడు పెద్ద బాబుకు ఒక మంచి పిల్ల దొరకాలని నేను చేయని పూజలు లేవు ఎక్కని గుడిమెట్లు లేవు మీరేం బాధపడకండమ్మా త్వరలోనే మన ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు పిల్ల వస్తుంది ఇంత మంచి అమ్మాయి మళ్ళీ దొరకదు
పేరు అంజలి ఊరు దౌళేశ్వరం వెళ్ళి మాట్లాడు కూర్చారు ఇంతకాలం నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా తెలుసు మీరు ఇంతకు ముందే ఒక అమ్మాయిని అది కాదు మా ఇంటి కోడలుగా రాబోయే అమ్మాయి మా అమ్మ తర్వాత అమ్మగా రావాలని కోరుకున్నాను ఆ రోజు గుడిలో మొదటిసారి నేను చూసినప్పుడు నేను కోరుకున్న అమ్మాయి నువ్వే అనిపించింది అంజలి ఇప్పుడు మేము అనుభవించే ఇల్లు షాపు సంతోషం ఇవన్నీ మాకు ఊరికే రాలేదు ఎన్నో అవమానాల తర్వాత ఇవన్నీ మాకు వచ్చాయి ఎంతో కష్టపడ్డాం మోటల్ కూడా మోసాం నేను ఒక్కనే కాదు నాతో పాటు నా తమ్ముళ్ళు కూడా ఈరోజు నలుగురు మమ్మల్ని గౌరవిస్తున్నారంటే మేమంతా ఒకటిగా కలిసినందువల్లే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మూలంగా ఆ గౌరవానికి మచ్చరాకూడదు ఎంతసేపు నేనే మాట్లాడుతున్నాను నువ్వు ఏదైనా మాట్లాడొచ్చుగా అది ఏది గడియా గడియా వేయలేదు గడియా వేయలేదా లేదు ఆ తలుపుకి గడియా లేదు గడియా లేదా ఇంతవరకు ఈ గదికి అవసరం రాలేదు రాఘవ బయట మేము గుళ్ళెం పెట్టాలేరా ఊరికే కబుర్లతో కాల్ చెప్పని చెక్క హ్యాపీగా ఉండండి గుడ్ నైట్ ఏంటి విశేషం విశేషమా ఏం లేదే ఏదో ఉందిలే ఏం లేదురా